జీవరాశులకు చెట్లు ప్రాణవాయువును అందిస్తాయి. ప్రాణవాయువును ఇచ్చే మహా వృక్షానికే ఆయువు పోశాడు ఓ వ్యక్తి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దారలో 70 ఏళ్ల మర్రి చెట్టు కోకటి వేళ్లతో పగిలిపోయింది. నీరు అందక కొద్ది రోజులకే చెట్టు మోడుగా మారింది. అదే గ్రామానికి చెందిన ప్రకృతి ప్రేమికుడు డాక్టర్ దొబ్బుల ప్రకాష్ మర్రి చెట్టును చూశాడు. చెట్టు యజమానులైన బుర్ర భూమయ్య గౌడ్ రమేష్ గౌడ్ తో మాట్లాడాడు. సమీపంలోని బావి నుంచి నీటిని తీసుకువచ్చి చెట్టుకు ప్రాణం పోశాడు. సిరిసిల్ల జిల్లా పిఆర్ఓ కార్యాలయంలో సాంస్కృతిక సారథిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే 2 నెలల పాటు క్రమం తప్పకుండా చెట్టుకు నీటిని అందించాడు. ప్రకాష్ కృషి పాలించింది. క్రమంగా చెట్టు తిరిగి చిగురించడం ప్రారంభించింది. మోడువారిన చెట్టు చిగురించిన ఆకులతో పచ్చగా దర్శనమిస్తోంది. సాధ్యమైనంత త్వరగా మర్రి చెట్టును ట్రాన్స్ప్లాంటేషన్ పరిజ్ఞానంతో ఒక చోట నుంచి మరో చోటకు తరలించి నాటడమే పరిష్కార మార్గమని ప్రకాష్ చెబుతున్నాడు. తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల కష్టాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే విడుదలైన ఫస్ట్ ఇయర్ ఫలితాలపై నిరసనలు కొనసాగుతూ ఉండగానే మరోవైపు వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు వారిని టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో ఫెయిల్ అయిన మార్కులు తక్కువగా వచ్చిన వారు రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ నెల 22లోపు తమ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డు తెలిపింది. అయితే ఇంటర్ బోర్డు వెబ్సైట్లో 2 రోజులుగా టెక్నికల్ సమస్యలు ఎదురవుతున్నాయి. మంగళవారం వెబ్సైట్ ప్రారంభమైన రీవాల్యుయేషన్ దరఖాస్తులను స్వీకరించకపోవడంతో విద్యార్థులు మరింత ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలపై త్వరలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపారు. ఫలితాలను విశ్లేషిస్తున్నారని, కొద్ది రోజుల్లోనే దీనిపై నిర్ణయం వెలువడుతుందని వినోద్ కుమార్ ప్రకటించారు. మహారాష్ట్ర ఔరంగాబాద్లో బ్రిటిష్ కాలం నాటి నాణ్యాలు బయటపడ్డాయి. బాలాసాహెబ్ మెమోరియల్లో నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా ఈ నాణ్యాలు బయటపడ్డాయి. జేసీబీ సాయంతో తవ్వకాలు జరుపుతుండగా ఒక పెద్ద సంచి బయటపడింది. ఆ సంచిని ఓపెన్ చేసి చూడగా అందులో పురాతన కాలం నాటి నాణ్యాలు బయటపడ్డాయి. దీంతో ఒకసారిగా అవాక్కైన సిబ్బంది విషయాన్ని బాల్ ఠాకరే మెమోరియల్ నిర్వాహకులకు తెలియజేశారు. వారు వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు నాణ్యాలను పరిశీలించగా అవన్నీ 1981 సంవత్సరానికి సంబంధించిన బ్రిటిష్ కాలం నాటి పురాతన నాణ్యాలని తేల్చారు. దాదాపు 1.9 కిలోల బరువున్నాయని, నాణ్యాలన్నీ బంగారంతో తయారు చేసినవిగా అధికారులు గుర్తించారు. తవ్వకాల్లో బయటపడిన నాణ్యాలను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు వాటిని మ్యూజియంలో భద్రపరుస్తామని స్పష్టం చేశారు. అయితే అంత పెద్ద మొత్తంలో బ్రిటిష్ కాలం నాటి నాణ్యాలు బయటపడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బ్రిటిష్ కాలం నాటి ఎక్కడకు ఎలా వచ్చాయి అనే దానిపై రెవెన్యూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.